బయటపెట్టారండి. ఇందాక ఆవిడ చెప్పారు, ఏ వర్గానికైనా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కైనా స్వాతంత్రం రావాలంటే, ఒక జెండర్ కానివ్వండి లేదంటే ఒక క్యాస్ట్ పీపుల్కి కానివ్వండి, ఒక గుర్తింపు రావాలన్నా, ఒక స్వాతంత్రం రావాలన్నా, ఒక ఇంపార్టెన్స్ రావాలన్నా, నాకు తెలిసి వాళ్ళు ఆ గుర్తింపు కోసం ప్రయత్నించకుండా గుర్తింపు తెచ్చుకుంటే వస్తుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇక గుర్తింపు మా మమ్మల్ని మేము ఆడవాళ్ళం మమ్మల్ని గుర్తించండి అని అడిగినప్పుడు గుర్తిస్తారు. ఎవరైనా సరే షీఈ్ ఎ ఫీమేల్ డైరెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. ఆ వ్యాకరణంలోనే ఎంతో తప్పుందండి. ఆమె ఒక ఆడ డైరెక్టర్ ఏంటి నా బొంద, ఆమె ఒక డైరెక్టర్, ఆమెలోనే ఉంది కదా ఆమె ఆడ మనిషి అనేది. సో ఇలా నాకు తెలిసి చాలా ఫెమినిస్ట్ మూమెంట్స్ అవి జరుగుతుంటాయి. దాంట్లో మా ఆడవాళ్ళం అని వాళ్ళని వాళ్ళే సెపరేట్ చేసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. సో మనం మొదటిసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫీమేల్ డైరెక్టర్ అనే టర్మ్ని తీసేసి డైరెక్టర్ అని చేద్దాం అని డైరెక్టర్ అని చేస్తే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదలు పెడితే అది మొత్తం దేశం మొత్తం కూడా అలవాటు అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో అలాగే శేషసింధురావు గురించి చెప్పాలంటే, నేను శేషసింధురావు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి. నాకు తెలిసి తన ఈ సినిమా కథ కానివ్వండి, ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి విషయంలో అయినా అది మొదలైన క్షణం నుంచి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. నేను కంచరపాలెం కథ ఇంకా రాస్తున్న టైంలో తను ఈ స్టోరీని డెవలప్ చేస్తుండేదనమాట. సో ఈ స్టోరీ విన్న మొట్టమొదటి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్లో నేను కూడా ఒకడిని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తను చేసిన స్ట్రగుల్ అటువంటిది కాదండి. లైక్ నేను చెప్తున్నా కదా, ఒక మేల్ డైరెక్టర్ ఒకదే, ఆ మేల్ డైరెక్టర్ నేను చేసినంత స్ట్రగుల్ ఆవిడ కూడా చేసింది. నేను యాక్షన్ కట్టే చెప్తే ఆవిడ కూడా యాక్షన్ కట్టే చెప్పిద్ది. సో ఆ ఫీమేల్ మేల్ డైరెక్టర్స్ అనే టర్మినాలజీని తీసేద్దాం. ఇక రైటర్ పద్మావతి విషయానికి వస్తే, ఆవిడ మా అందరికీ పెద్ద దిక్కు లాంటిది. ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తే లంబు జంబుల్లాగా ఇద్దరు తయారయ్యారు. రాజ్ కందుకురి ఇందాక ప్రమోషనల్ వీడియోస్ ఆ కాలేజెస్కి వెళ్ళినప్పుడు చూశాను బట్టలు. అవి చూసి రాజ్ కందుకురి సార్ డబ్బులు ఇచ్చారంట, కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకురండి అమ్మ, ఒకసారి పూర్తిగా బట్టలు వేసుకురండి అని చెప్పి. సో వాళ్ళిద్దరూ రైటర్ అండ్ డైరెక్టర్ కాదండి, యాక్చువల్లీ వాళ్ళిద్దరు యాక్చువల్లీ బాడీ అండ్ సోల్ అనమాట. వాళ్ళిద్దరూ ఈ సినిమాలో పెట్టిన ఎంత ప్రాణం పెట్టారండి ఈ సినిమా తయారవడానికి, అది నేను మాటల్లో చెప్పలేను. అలాగే రాజ్ కందుకురి సార్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ విన్న తర్వాత శేషచంద్రరావు కొంచెం గ్యాప్ ఇచ్చారు. అది గ్యాప్ ఇచ్చారో వచ్చిందో నాకు తెలుసు సార్. ఆ గ్యాప్ వచ్చినప్పుడు శేషచంద్రరావు ఎంత టెన్షన్ పడిందో నాకు తెలుసు. ఆయన ఎప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు, ఎప్పుడు వింటారు అని చెప్పేసి చాలా రోజులు ఎదురు చూసింది. కానీ మీరు సెకండ్ హాఫ్ విని ఆ తర్వాత శివాని ఇంట్రడ్యూస్ చేయాలనుకోవటం ఈ కథ ద్వారా, ఆ రోజు మేము ఎంత ఆనందానికి గురయ్యామో మాకే తెలియదు అనమాట. ఆ రోజు సాయంత్రం పెద్ద పార్టీ చేసుకున్నాం మేము అందరం. సో ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేసిన శాంతిరావు కానీ, అలాగే ఇద్దరు వర్ష అండ్ మాళవిక యాక్ట్రెసెస్ వాళ్ళిద్దరూ, అలాగే శివ కందుకురి ఆయన, నేను అందరు చెప్తున్నారు మొదటిసారి చూసినప్పుడు నేను సినిమా తీయలేకపోయాను లేదంటే చాలా అందంగా ఉన్నాడు ఈ అబ్బాయిని పెట్టి సినిమా తీస్తే బాగుండని చెప్పారంటారు. కానీ నేను అయితే అలా అనుకోలేదండి, కరెక్ట్ మనిషి చేతిలో పడ్డాడు అనుకున్నాను శేషచంద్రరావు చేతిలో. ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ మైక్ పట్టుకుంటే ఎట్లుంటుందో నాకు బాగా తెలుసు. మేము ఆ బాధితుల్లో మేము ఒకరు అనమాట. సో ఈ ఇలాగ వర్ష అండ్ మాళవిక వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నప్పుడు నేను అలా నక్కి చూడటం జరిగింది ఒకసారి. వాళ్ళిద్దరు గ్రేట్ పర్ఫార్మర్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ చాలా మంచి పేరు రావాలని చెప్పి, అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఈ ఆడ అనే భేదం పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయంతో ఎండ్ చేస్తానండి. మనలో చాలామంది చాలా ఆదర్శంగా మాట్లాడతారు ఆడవాళ్ళు పెట్టగానే. నేను రీసెంట్గా నేను 2వ సినిమా తీస్తున్నప్పుడు ఒక చిన్న విషయం తెలుసుకున్నాను.
ఆడవాళ్ళ గురించి చాలా ఆదర్శంగా మాట్లాడే చాలామంది మగవాళ్ళు ఆడవారు బాస్ అయితే తట్టుకోలేరండి. ఆడవారు వాళ్ళని మేనేజ్ చేయటం లేదంటే వాళ్ళ మీద అజమాయిషి చలాయించడం లేదంటే వాళ్ళకి ఆడవారు బాస్ అయితే తట్టుకోలేరు. అది నేను రీసెంట్గా గమనించాను. సో ఆ హిపోక్రసీకి ఈరోజుతో ఫుల్ స్టాప్ చెప్పి తెలుగు ఇండస్ట్రీ నుండి ఆ ఫీమేల్ డైరెక్టర్ అనే పదాన్ని తీసేసి, ఎందుకంటే నాకు తెలిసి మొట్టమొదటి ఫీమేల్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ నుంచి అని నేను భావిస్తాను. నాకున్న కొద్దిపాటి జ్ఞానం నాలెడ్జ్తో భానుమతి గారితో మొదలైందండి. ఎప్పుడో భానుమతి గారు, విజయ నిర్మల గారు ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే ఆడవాళ్ళు డైరెక్టర్ అయ్యారండి. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి గుర్తింపు రావాల్సిన అవసరం లేదు. సో ఆ ఫీమేల్ డైరెక్టర్ అనే టెర్మినాలజీని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డిక్షనరీలో తీసేసి డైరెక్టర్ అని సంబోధిద్దాం అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు హీరో శ్రీ విష్ణు గారు మాట్లాడతారు.